రైట్. అయితే ఒక పిఆర్సీ మాత్రమే కాదు, వైసీపీలో ఈ జిల్లాల విభజన అనేది ఒక అసంతృప్తికి తావిస్తున్నట్టుగా కనబడుతోంది. మరీ ముఖ్యంగా అటు రోజా విషయానికి వెళితే జిల్లాల విభజన కంటే కూడా ఇంకేదో జరుగుతోంది, అక్కడ గ్రూప్ రాజకీయాలతో రోజా నలిగిపోతోంది, సతమతం అవుతోంది అన్న వార్తలు తెర మీదకి వస్తున్నాయి. వీటన్నిటికి సంబంధించి వంశీ గారితో మాట్లాడదాం. వంశీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ గారు. వంశీ గారు, పిఆర్సీ విషయంలో రాత్రి ఇంకా 10 గంటల నుంచి చూస్తూ ఉంటే ఇంకా బయటకు వస్తారేమో, ఇంకా బయటకు వస్తారేమో అంటే 12:45 దాదాపుగా 1 గంట వరకు సాగినాయండి. ఏం సాగింది అంటే బయటికి వస్తే ఏదో సానుకూలం అన్నట్టుగా వినబడుతుంది, తప్పితే ఏంటో తెలియట్లేదు. ఏం జరిగి ఉండదు అంటారు? ఇప్పటి వరకు హెచ్ఆర్ విషయంలో, ఐఆర్ విషయంలో, అట్లాగే ఏజ్ పెన్షనర్స్కి సంబంధించిన క్యాబినెట్ విషయంలో అన్నిట్లో ఒక క్లారిటీ వచ్చింది. దాదాపుగా ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయము చర్చలు ఫలప్రదమైపోయినట్టు ముఖ్యమంత్రి గారిని కలిసి వీటికి సంబంధించి ఒక స్వీట్ పంచుకోవటం జరిగేటువంటి ప్రక్రియ రేపు మధ్యాహ్నంలోపు ఇది ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తంగా ఉన్నటువంటి ఒకే ఒక్క ఇప్పుడు సమస్య ఏంటి అంటే అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ని బయట పెట్టాలి అని చెప్పి ఉద్యోగ సంఘాలు అడుగుతున్నాయి. ఆ విషయం మా దగ్గర లేదు, అది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి విషయం. అందుకని మీరు ఆ విషయానికి సంబంధించి మీరు మమ్మల్ని అడగొద్దు. మిగిలినటువంటి రిపోర్ట్ వచ్చినందువల్ల ఇప్పుడు మీరు అడిగేదేమీ లేదు, రిపోర్ట్ రానందువల్ల అడిగేదేం లేదు, దాన్ని ఇప్పుడు తీయాల్సినటువంటి అవసరం లేదు. కావున మీరు హెచ్ఆర్ మీరేమడిగారు, పాతది కొనసాగించమన్నారు, రైట్, దాని మీద డిస్కస్ చేద్దాం. దాని మీద డిస్కస్ చేసి హెచ్ఆర్ పాత హెచ్ఆర్ను యథావిధిగా కొనసాగించే విధంగా ఒక క్లారిటీకి వచ్చేశారు. అట్లాగే ఐఆర్ విషయంలో ఏదైతే కట్ చేయాలనుకున్నారు ఇచ్చినటువంటి ఐఆర్ డబ్బుల్ని, వాటిని కూడా ఇప్పుడు ఒక స్పష్టంగా వాటిని కట్ చేయకుండా ఒక క్లారిటీకి వచ్చేశారు. ఫిట్మెంట్ విషయంలో 30% ఫిట్మెంట్ కావాలని అడుగుతున్నారు, దానికి 23% అన్నారు, ఫైనల్గా 27%కి లేదా 28% పెంచి మాకోసం ఇవ్వచ్చు కదా అని చెప్పని అడుగుతూ ఉన్నారు. అంటే 27% ఆల్మోస్ట్, అది కూడా 23 నుంచి వాళ్ళు ఇప్పుడు 24 అన్నారు, 25 అంటున్నారు గవర్నమెంట్ కూడా, లేదా వాళ్ళు 30 నుంచి 28 వరకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అంటే 25-28 మధ్య ఉంది, అది 27 దగ్గర కట్ అయిద్దా, 26 దగ్గర కట్ అయిద్దా, ఇక వీళ్ళకు ఉన్నటువంటి శక్తిని బట్టి, వీళ్ళకు ఉన్నటువంటి బలాన్ని బట్టి, ఎవరి బలాన్ని బట్టి ఉంటుంది. అందుకని అది కూడా ఒక క్లారిటీకి వచ్చేసింది. ఇక మిగిలినటువంటి అంశంలో ఈ కమిటీ రిపోర్ట్ ఒక్కటి మాత్రం, దాన్ని బయటికి తీయటానికి మాత్రం ప్రభుత్వం మాత్రం ఎందుకో చాలా మొండి పట్టుదలతో ఉంది. ఆ రిపోర్టు నిన్న మనం దానికి సంబంధించి కొంత ఒకటి క్లారిటీకి మనం కొంత ఇన్పుట్స్ ఇచ్చాం. అంటే మనకు అప్పుడు ఏదో కొంత ఇమీడియట్లీగా రావడంతో, ఏదైతే గజటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళకి అశుతోష్ మిశ్రా అడిగినప్పుడు ఆయన పిఆర్సీకి సంబంధించినటువంటి దాంట్లో 63% ఇవ్వాలని, హెచ్ఆర్ విషయంలో దాదాపు 35% ఇవ్వాలని ఆయన కొన్ని పెట్టారు. ఇప్పుడు అదే అంశానికి సంబంధించి సార్ అదే ఉంటుంది, దాదాపు అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్లో కూడా అదే ఉండొచ్చు లేదా కొంత తగ్గొచ్చు ఏదైనా. అందుకని బయటకు ఇవ్వటానికి మాత్రం ప్రభుత్వం దాన్ని ఎందుకో నిజంగా అది తాళపత్ర గంధాలు మనం అనుకున్నట్టుగా వజ్ర వైడూరలతో పొదిగినటువంటిది ఏదో, అది చూపించకూడనటువంటిది ఏదన్నా అయ్యిందా, లేకపోతే అంతర్జాతీయ ఒప్పంద ఉడంబడికలతో కూడినటువంటి అంశమా, ఏదో మనకు తెలియదు. కానీ మొత్తానికి అది ఇవ్వటానికి మాత్రం ప్రభుత్వం మండిపట్టుతో ఉద్యోగ సంఘాల నాయకులు అది ఇవ్వకపోతే మేము మా పరిస్థితి మేమేం చేయలేము, సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇన్ని సమస్యలు సాల్వ్ అయినప్పటికీ కూడా ఆ రిపోర్ట్ మీద అంత పట్టుబడతారంటారా? ఖచ్చితంగా. అంటే దాంట్లో వీళ్ళు ఊహించింది ఏదో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం పేజ్ నెంబర్ 17 ఒకటి వచ్చింది, అది నిన్న అది మన గజటెడ్ కృష్ణయ్య వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. వీళ్ళందరినీ అన్ని కమిటీల రిపోర్ట్ అడిగినప్పుడు వీళ్ళు కమిటీ రిపోర్ట్ ఇచ్చారు, దాన్ని వాళ్ళు సానుకూలంగా చేస్తామని చెప్పారు. ఆ సానుకూలంగా చేస్తామని చెప్పిన దాంట్లో ఆ 63%, మరి అసలు నిజంగా ఆయన 63 చేశాడని కూడా అంటున్నారు. నేను మనకు పంపించిన కాపీస్లో కూడా 2 కాపీస్ అయ్యా అంటున్నారు, మరి కొంతమంది కాదంటారు. అందుకని ఆ తర్జన వర్జనలో వాటిని అందుకని మనం కూడా బహిర్గతం చేయలే, లేదంటే బహిర్గతం చేసేసేవాళ్ళం రాత్రే. కానీ కొంచెం ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా ఒక చర్చలు కొద్దికి వచ్చినాయి. ఇది ఉద్యోగ సంఘాల నాయకుల బలం కాదండి లక్ష్మి గారు, ఓన్లీ ఉద్యోగులు ఇచ్చినటువంటి బలం. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు వెనక మేము ఉన్నామని చెప్పినటువంటి బలంతో వారు ఇప్పుడు ఆ స్థాయిలో ఫైట్ చేయగలుగుతున్నారు, ఆ స్థాయిలో వారు డిస్కస్ చేయగలుగుతున్నారు. లేదు అంటే ఇక్కడ ఈ అంశాలలో ఒక్కటే ఒక్క పాయింట్ చెప్పొచ్చు, గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొచ్చుకుంటామంటారు కదా మన సామెత, గోటితో పోయేటువంటి అంశాన్ని గొడ్డల్లాగా తీసుకొచ్చుకొని తలను అడ్డం పెట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ప్రభుత్వం స్వయం కృతాపరాధంతో చేసినటువంటి పని. వాళ్ళు
23% అన్నప్పుడు చప్పట్లకు వచ్చి వచ్చి పాలాభిషేకాలు చేసి లేదా స్వీట్లు పంచుకొని ముఖ్యమంత్రి గారి ముందు ఓహో ఓహో అని చెప్పని చెప్పి వచ్చారు బయటికి. కానీ హెచ్ఆర్ఏ విషయంలో ఎక్కడైతే ఐఆర్ విషయంలో ఆ డబ్బులు కట్ చేస్తామని చెప్పని రావడంతో సమస్య జటిలమైంది. నిజంగా ఆ రెండు ఆ రోజు చెప్పినట్లయితే ఇప్పుడు దాదాపు 16 డిమాండ్లు డిస్కషన్కి వచ్చినాయి. 16 డిమాండ్స్ వచ్చినాయి. 16 డిమాండ్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయింది. ఇట్స్ గాన్. చాలా మంది విజయవాడలో కృష్ణ ఎక్కడన్నా కావచ్చు ఉద్యోగులు రెండు చేతులతో ఓట్లేసామన్నటువంటి ఉద్యోగులు అదే చెప్పి మేము రెండు చేతులతో ఓట్లేసాం, 50 ఓట్లు ఇప్పించాం, 10 ఓట్లు ఇప్పించాం, మీరేం చేశారు మమ్మల్ని అని చెప్పిన వాళ్ళు నిలదీయటంతో ప్రభుత్వంలో అయితే ఆ కదలిక వచ్చి ఆ భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్, నిన్న జరిగినటువంటి దాంట్లో చాలా కీలకమైన పరిణామం ఏంటంటే టోటల్ కమిటీని బొత్స సత్యనారాయణ గారు లీడ్ చేశారు. బొత్స సత్యనారాయణ గారు ప్రతి అంశాన్ని ఇక్కడ అదే చాలా అనుభవం సీనియర్లు అనేది అనుభవం ఎప్పుడు వరికొచ్చిద్ది అంటే ఇప్పుడే వరికొచ్చింది. ఇదే అనుభవంతో కూడినటువంటి అంశాన్ని కనుక ఈయన ఆ కమిటీ వేసిన రోజునే బొత్స నాయకత్వంలో ఈ కమిటీ అన్నట్లయితే ఇది లేదు, ఆ రోజే సింహస్ సెట్లమే పరిష్కరించబడి ఇప్పుడు ఇవాళ మళ్ళీ నిన్న ఆయనకి ఆయన ముందు కూర్చొని రైట్ ఇది ఇది ఓకే ఇది ఇది అని చెప్పి మాట్లాడి మొత్తం ఆయన లీడ్ చేసిందంతా. ఎవరైతే బుగ్గన రాజేంద్రారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇద్దరు చెరువు పక్కన కూర్చున్నారు. మొన్నటి వరకు ఏంది సజ్జల గారు మాట్లాడతామంటే ఇటు పక్క బుగ్గన గారు ఇటు పక్క బొత్స గారు కూర్చున్నారు. ఇప్పుడు ఆ చైర్లోకి బొత్స గారు వచ్చారు. చైర్ అంటే కొంచెం అదేలేండి అటు ఇటు మెయిన్ చైర్ డిస్కషన్ చైర్ అంటాం కదా, మారారు. అంటే అందుకనే ఒక అనుభవం ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్స్ వైసీపీలో మెయిన్గా అది లోపం ఉంది పార్టీలో. ఆ పార్టీ ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు ఏమండి ఆయన మాట్లాడుతుంటే అసెంబ్లీలో, సరే పార్టీలో అధికార ప్రతిపక్షాల మధ్య ఏమైనా ఉండొచ్చు, బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ అంటే ఇప్పుడు కొంచెం మాట్లాడటంలో కొంచెం ఆయనకి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ అంతకుముందు బాగా మాట్లాడేవాడు. ధర్మాన ప్రసాదరావు అద్భుతంగా మాట్లాడేవారు. ఆనం రామనారాయణరెడ్డి అద్భుతంగా మాట్లాడేవాడు. మానుగుంట మహేందర్ రెడ్డి అద్భుతంగా మాట్లాడేవాడు. అసలు ఒకరు కాదండి, అసలు ఇవాళ వైసీపీలో ఆ సీనియర్ వైఎస్ఆర్ లెగసీతో ఉన్న లీడర్స్ కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనుంటే ఆయన ఎవరు టచ్ కూడా చేయలేరండి. కరెక్ట్ గా అంటే ఎందుకు ఆయన వాడుకోలేకపోతున్నారు అంటే వైఎస్ఆర్ టీం అని చెప్పని పక్కన పెట్టారంట. అంటే ఎప్పుడైనా ఎట్లా ఉండదు అంటే సీనియర్స్ తొందరగా ఎన్నరు. ఇప్పుడు ఇదే విషయాన్ని తప్పు జరుగుతుంటే గట్టిగా చెప్తారు, కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మనం కరెక్ట్ గా తెలకూడదు అని చెప్తారు. వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని సమర్థిస్తారు, లోపల డైరెక్ట్ చెప్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పటం ఇష్టం లేదట, అందుకని ఎవరు చెప్పే పరిస్థితి లేదు. సరే ఇది ఒక ఈసారి అంటే ఇది ఒకటి, ఈ మాత్రం మరి బొత్స గారిని తీసుకురావాలన్న ఎందుకు అనిపించింది అంటారు? అంటే బొత్స ఉన్నటువంటి మొత్తంలో సీనియర్ మంత్రి ఆయన, ఇంతకు ముందు ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యమాలు చేసిన సందర్భంలో 2 సార్లు డీల్ చేశాడు ఆయన. ఉద్యమము ఏదైతే సమైకాంధ్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించాడు. అప్పట్లో ఉన్నాడు అంటే ఆయన మంత్రి సీనియారిటీకి ఉన్నటువంటి దాంతో ఆయన గుర్తించారు. ఇప్పుడు అంటే సమస్య ఎక్కడికి వెళ్ళింది, కుప్పకూలిపోతున్నాం అన్న తర్వాత గుర్తించారు. రైట్, ఇది ఒక అంశం. ఏది అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇప్పుడు ఫైనల్ పెండింగ్, అది కూడా వస్తే కంక్లూజన్ అయిపోతుంది, దాంతో ఇది అయిపోతుంది ఒకటి. రెండు, సమ్య వర్సెస్ ఎస్మ. సమ్మెకి వెళ్ళటానికి ఉద్యోగ సంఘాల నాయకులు భయపడుతున్నారు, ఎస్మాకి వెళ్ళటానికి ప్రభుత్వం భయపడుతుంది, ఇది వాస్తవం. ఇద్దరు ఊరక పైకి గాంభీర్యంగా మేము దూకేస్తాం దూకేస్తాం అంటున్నారు, కానీ ఆ పైనుంచి దూకే పరిస్థితి లేదు. ఉద్యోగులు దూకమని కోరుతున్నారు, దూకని మీకెందుకు మేము ఉన్నాం మేము చూసుకుంటాం అంటున్నారు. నాయకులు దూకటానికి భయం ఉంది, ఎందుకంటే రేపొద్దున ఒక్కసారి సమ్మెలోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం చేతుల్లో ఉండదు, వీరి చేతుల్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే నాయకుల చేతుల్లో సమ్మెకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ ఏదైతే 13 డిమాండ్స్, సిపిఎస్ రద్దు, సిపిఎస్ రద్దు చేయాలంటే ప్రభుత్వం చేయలేని పరిస్థితి, మరి ఎట్లా సాధ్యమైంది? వాళ్ళు ఏదైతే అడిగారో ఆ చర్చలకు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కానీ సాధ్యం కాని పని. అందుకని వీరికి భయం ఉంది సమ్మెకి వెళ్ళటానికి, ఉద్యోగ సంఘాల నాయకులకి. అట్లాగే ఎస్మాకి వెళ్తే ఇక ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగించింది అనేటువంటిది వెళ్తే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇమేజ్ దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. అందుకని వారు ఎస్మాకి వెళ్ళలేరు, ఎందుకంటే గతంలో ఎస్మాకి వెళ్ళినటువంటి ఏ ప్రభుత్వం కూడా తర్వాత కుప్పకూలిపోయింది, కానీ తర్వాత అధికారంలో రావడం అనేది కళ్ళ చాలా కష్టసాధ్యమైన పని. ఇటువంటి అనేక పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎస్మాకి వెళ్ళటానికి సిద్ధంగా లేదు, ఉద్యోగ సంఘాల నాయకులు సమ్మెకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా లేరు. ఏదో ఒక రకంగా కింద పడో పైన పడో బతలాడో లేకపోతే బామాలుకోనో లేకపోతే సామవేద దాన దండోపాయాలంటారు కదా, అన్ని వాటిని ఉపయోగించి ఏదో ఒక రకంగా ఈ సమస్యని
రేపు సాయంత్రం లోపైనా సరే దీన్ని క్లోజ్ చేస్తారు. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా లేకపోతే ఇంకోటైనా ఏదైనా కానీ ఒక ఇద్దరికి ఇముకబుల్గా ఉండే విధంగా దీన్ని క్లోజ్ చేయడానికి అయితే ఉంది. ఎంత? 99%. 1% ముఖ్యమంత్రి గారు కనుక ఇవన్నీ కుదరదు, వీళ్ళు అడిగింది కుదరదు అని చెప్పని ముఖ్యమంత్రి గారు కనుక కఠినమైనటువంటి నిర్ణయానికి కనుక ఇట్లాగే ఉంటే సాధ్యం కాదు. నేను తగ్గేదేంటి అనే ధోరణిలో అదే కొనసాగితే కనుక మళ్ళీ అది అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు నేను తగ్గేదేంటి అని చెప్పని అనుకున్నటువంటి అమరావతి రాజధాని విషయంలో, మూడు రాజధాని విషయంలో వెనక్కి తీసుకున్నారు. అట్లాగే అనేక అంశాలు, జీవోల విషయంలో వెనక్కి తీసుకున్నారు. చాలా అంశాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు అలాంటి నేపథ్యంలో ఇది ఈ విషయంలో కూడా ఇంతమంది ఉద్యోగులతో పోరాటం అనేటువంటిది చెయ్యకపోవచ్చు. ఎందుకంటే ఆయన నిన్న ఒక కమిటీని పిలిచి మీరు చర్చలు జరిపి క్లోజ్ చేయండి అని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అందుకని వారు ఈరోజు చర్చలు జరిపారు, రాత్రి మళ్ళీ చెప్పారు, మళ్ళీ ఈరోజు మళ్ళీ మాట్లాడారు, మళ్ళీ మధ్యాహ్నం మీటింగ్ ఉంది. ఈ మధ్యాహ్నం మీటింగ్ కనుక క్లోజ్ అయిపోతే వాళ్ళు ఈవినింగే ముఖ్యమంత్రి గారిని కలుస్తారు. మరలా అందరూ హాయ్ బాయ్ అంటారు, సార్ అంతా మంచి సార్, సారీ సార్, ఏమనుకోవద్దు సార్, మేము మిమ్మల్ని సార్, మీరు ఎప్పుడైనా ప్రభుత్వంలో మేము భాగమే సార్ అని చెప్పి బయటకు వచ్చి అసలు ముఖ్యమంత్రి గారు దేవుడు, అసలు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అట్లా ఇచ్చేశారు, మధ్యలో వాళ్ళు అనుకోకుండా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, మీడియా వాళ్ళు అంతా కావాలని చేశారు, మీడియా వాళ్ళంతా దీన్ని అట్ట చేశారు అట్ట చేశారని చెప్పి నేను ఏదో ఉండి దిగిన ఏదన్నా కానీ ఇది క్లోజ్ చేస్తారు. ఇవాళ నైట్కి కూడా కాకపోతే రేపు మధ్యాహ్నానికి మళ్ళీ ఇంకో మూడో మీటింగ్తో ఇది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు కీలకంగా వ్యవహరించడం, సమ్మెకి వీళ్ళు వెళ్ళాలని లేరు, ఎస్మాకి వాళ్ళు వెళ్ళాలని లేరు నేపథ్యంలో ఇది అక్కడతోటి కొంత క్లోజ్ అయిపోతుంది. ఇకన ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే నిన్న ఉద్యమానికి వచ్చినటువంటి, చెలో విజయవాడకు వచ్చినటువంటి ఉద్యోగులు లేదా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు మాత్రం చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నారు, మీడియా ఏం మాట్లాడుతుంది, ఏం జరుగుతుంది, న్యాయం జరుగుతుందా న్యాయం జరగదా. ఉద్యోగ సంఘాలు నాయకులు గనక న్యాయం జరగకుండా గనక ఒప్పుకుంటే మళ్ళీ చెలో విజయవాడ వచ్చి ఉద్యోగ సంఘాల నాయకులు భరతం బట్టి వెళతారు. ఇంతవరకు క్లియర్? వాళ్ళు వచ్చి భరతం బట్టి వెళ్తారు, ఇంకేం చేయరు, భరతం పడతారు. భరతం పడటం అంటే మనకు తెలుసు కదా, ఆ భరతం పడతారు. అలా కాకుండా గనక వారు అనుకున్నటువంటి అంశాల విషయంలో సాధిస్తే, కనీసం 50% అబోవ్ సాధిస్తే, తిట్టుకోనైనా సరే ఎట్లయినా ఒప్పుకోనైనా సరే అంతటితోటి అంతకంటే మన వివాదానికి పోవటం మంచిది కాదని సర్దుకుంటారు. ఈ రెండిట్లోనే రేపు చాలా కీలకంగా ముడిపడినటువంటి అంశం ఉంది. మరి ఏం చేస్తారో మనం అనుకున్నట్టు, మీరు అన్నట్టుగా గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోవడం అంటే కనీసం అయ్యార్ ఇచ్చినంత ఇచ్చేసి ఉన్నా ఈ పాటికి తగ్గి ఉండేది. ఇప్పుడు చచ్చినట్టు వెనక్కి వచ్చినట్టే. వీళ్ళు సాధించడం వల్ల మీరు అన్నట్టుగా 28 వస్తే 1% ఎక్కువే సాధించినట్టు అవుద్ది. ఇప్పుడు మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇవ్వకపోతే అందులో ఏదుందో మళ్ళీ దాస్తున్నారనేది వస్తుంది. ఈ పేజీలు ఏవేవో కొత్త పేజీలు వస్తున్నాయి చూసారా, అలాంటిది ఎవరో క్రియేట్ చేసేసి ఇదే అశుతోష్ మిశ్రా కమిటీ 100% ఇమ్మందని వచ్చిన రేపు వాళ్ళు చచ్చినట్టు మళ్ళీ రావాల్సిందే. చాలా అంశాలు ఇప్పుడు క్లారిటీ వచ్చింది లక్ష్మి గారు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి జూన్ 31 వరకు టైం కోరింది సర్కారు. అట్లాగే సిపిఎస్ రద్దుకు సంబంధించి మార్చి 31 వరకు టైం కోరింది. అంటే ప్రతిదానికి టైం మాండ్ కోరుతూ వచ్చింది. దీనికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్లాన్ చేయమని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ విషయంలో ప్రభుత్వం చాలా క్లియర్గానే చెప్పేశారు. కారుణ్య నియామకాల విషయంలో కోర్టులో ఉంది కాబట్టి దానికి సంబంధించి కోర్టులో నుంచి రావడంతో దాన్ని ఫైనల్ చేయాలని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చారు. ఏది కారుణ్య నియామకాలు అంతే, మట్టి ఖర్చులకు సంబంధించి 20,000 రూపాయల నుంచి 25,000 ఇచ్చేందుకు కూడా అంగీకారం జరిపింది. ఎవరు చనిపోతే 5,000 రూపాయలు 20,000 ఇస్తున్నారంట, ఇంకొక 5,000 ఇప్పించేందుకు సరే. ఇది సిటీ అలవెన్స్ విషయంలో కూడా సానుకూలంగా స్పందించారంట. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అబ్జెక్షన్ తెలియజేసిందంట. అవుట్సోర్సింగ్ వారి విషయంలో మీకు సంబంధం ఏంటంటూ మండిపడ్డ బొత్స, అంటే ఇక్కడ అదే బొత్స ఆచార్య గారికి ఉన్నటువంటి టాలెంట్. ఇప్పుడు వీరు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు, వీళ్ళకి సంబంధించింది అడగాలి, అవుట్సోర్సింగ్ వీళ్ళకి సంబంధం లేదు. అవుట్సోర్సింగ్ అడగటం వలన అవుట్సోర్సింగ్లో మేము నాయకత్వం వహిస్తున్నామని చెప్పే ప్రయత్నం ఉద్యోగ సంఘాల నాయకులు చేసి ఉండొచ్చు. దానికి నీకేం సంబంధం, అవుట్సోర్సింగ్ మేము కదా చూసుకునేది, నీకేం నేను ఎవరు అడిగారని చెప్పని వీళ్ళు ఆయన అంటే వెంటనే వేసేస్తాడు ఆయన ఆగడం. అందుకని కొంత సానుకూలంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఏదైనా కానీ ఎలా కొలిక్కి వస్తుందో ఏంటో చూద్దాం. సరే, అయితే ఈ గండం నుంచి రేపు బయటపడినా మరో గండం పొంచుకుని ఉంది.
జిల్లాలు జిల్లాల పునర్విభజన ఇది ఏం జరగబోతుందండి? అంటే ఒక సమస్య జటిలం అవడం అవడం అవడం, అది తెగేదాకా లాగడం, ఆ లాగే సమయంలో ఇంకో సమస్యలోకి వెళ్ళడం, అది కూడా ప్రభుత్వమే క్రియేట్ చేయడం, మళ్ళీ అదొక సమస్య క్రియేట్ చేయడం, మరి ఊహించక ఇంకో సమస్య తీసుకొస్తున్నారు. ఇంకో సమస్య అనే దానికంటే కొత్త అంశం తీసుకొస్తున్నారా ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు జిల్లాల విషయంలో ఎంత చాలా చోట్ల అండి, ఇప్పుడు హిందూపురం అనేది ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు దిగడం వల్ల కనబడుతుంది అనేక చోట్ల, పల్నాడు కానివ్వండి, రాజంపేట కానివ్వండి, అన్ని చోట్ల ఇవే సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమన్యుడి వల్లే పద్మవ్యూహంలోకి వెళ్తాడండి, వేగంగా వెళ్తాడు. 151 వచ్చాడు రావటం స్పీడు, మరి 151 బండి మామూలుగా 151 స్పీడ్లో వచ్చిందంటే వచ్చిన దాన్ని వ్యూహంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావడం తెలవట్ల, పాపం ప్రతి అంశంలో ఆయన అదే విధంగా ఇబ్బంది పడుతున్నాడు. దానికి కారణం సీనియర్ లేకపోవటం ఒకటి కావచ్చు, ఆయన చెప్పిన అంటే ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్, ఆయన చెప్పే విధానంలో సక్రమంగా లేకపోవటం, ఏదన్నా కావచ్చు. ఆయన ఆ విషయంలో అన్నిట్లో ముందుకు 2 అడుగులు వేయటం, మళ్ళీ వెనక్కి 1 అడుగు వేయటం, ముందుకు 2 అడుగులు వేయటం, వెనక్కి 1 అడుగు వేయటం, మళ్ళీ ముందుకు 2 అడుగులు వేయటం, వెనక్కి 1 అడుగు వేయటం, ఈ అడుగులు వేయటంతో తడబాటుతో సరిపోతుంది. తడబాటు విషయంలో నిజంగా జిల్లాల విషయం ఒక్క మాట చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి బయటకు వచ్చి అని నవ్వుతున్నారు, లోపల పోయి ఏడుస్తున్నారు, బయట నవ్వుతున్నారు లోపల ఏడుస్తున్నారు, ఇది ఫ్యాక్ట్. కావాలంటే ఎమ్మెల్యేలలో దాదాపు ఎవరికైనా కాన్ఫిడెన్షియల్గా ఒక రిపోర్ట్ పంపించి ఏంటి మీ నియోజకవర్గానికి సంబంధించిందంటే జిల్లాల అంశం మీద, దాదాపు 70% ఎమ్మెల్యేస్ చాలా అసంతృప్తి భావజాలంతో ఉన్నారు. కారణం ఏంటి అంటే ఎవరైతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు లేదా ఆ నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఏంటండి మన నియోజకవర్గాన్ని ఆ జిల్లాలో కలపటం ఏంటి, మన నియోజకవర్గం ఈ జిల్లాకు దగ్గర కదా అని అంటే ఆయన ఏం మాట్లాడిన పరిస్థితి అంటే నియోజకవర్గాన్ని జిల్లాలో మార్పుకు సంబంధించి. 2, ఏమండి మనది పెద్ద డివిజన్ అయితే మన డివిజన్ తీసేసి వాళ్ళ డివిజన్ ఇవ్వటం ఏంటండి, వాళ్ళ డివిజన్ ఇస్తే మన డివిజన్ పరిస్థితి ఏంటండి, మరి ఇన్ని సంవత్సరాల నుంచి మన డివిజన్గా ఉంది రెవెన్యూ డివిజన్కి ఇప్పుడు మార్చేశారు ఏంటండి ఇది అని అడుగుతున్నారు. మరి ఆయన ఏం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు నెల్లూరు లాంటి దాంట్లో ఉంటే షారు లాంటిదో కృష్ణపట్నం పోర్టు లాంటిదో నెల్లూరు జిల్లాలో ఉండేది. నెల్లూరు జిల్లాకి ఏంటంటే షారు కృష్ణపట్నం పోర్టు మేమంతా కింగులు అంటారు వాళ్ళు. మరి ఇప్పుడు షారు కృష్ణపట్నం పోర్టు 2 తిరుపతిలోకి వెళ్ళిపోయినాయి, వీళ్ళకి నెల్లూరు జిల్లా వాళ్ళకి ఏమీ లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు సీఎం గారు లేఖ రాస్తామంటున్నారు. ఇట్లా ఇది ఒక అంశం. అట్లాగే జిల్లా పేర్లకు సంబంధించినటువంటి అంశం, జిల్లాల్ని అది అక్కడ ఎందుకు చేయాలి, మాది ఇప్పుడు హిందూపూర్ ఉంది, హిందూపూర్ చేయాలి కదా, పుట్టపర్తి ఎలా చేస్తారని వాళ్ళు, రాజంపేట అసలు ఎట్లా ఇది చేస్తారు, రాజంపేటను ఎట్లా తీసేస్తారని వాళ్ళు. ఒకటి కాదండి, 175 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాలకు పైగా ఈ అసంతృప్తి సెగలు మండుతున్నాయి. ఎవరిలో ఎక్కువ మండుతున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారందరూ ఏమన్నా చక్కగా ఆహా బాగుందని చెప్పిన వాళ్ళు చక్కగా అఖిలపక్షం ఒకటి ఏర్పాటు చేసి మ్యూజిక్ చేస్తున్నారు, మనం గెలవకపోవడం మంచిదే అనుకుంటున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, చక్కగా అందరిని అఖిలపక్షం ఏర్పాటు చేశారు, అందరికి ఒక నలకండవాలు కట్టేసి ఇదంతా అఖిలపక్షం అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన, మిగిలినటువంటి వామపక్షాలు, కాంగ్రెస్, ఉద్యమ సంఘాలు లేదా విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాలను కలిపేసి రే అసలు మనం సాధించుకోవాల్సింది అంటారు, సాధించేది మనకు తెలవదా. అసలు మొత్తానికి అఖిలపక్షం పెట్టేశారు, మొత్తానికి డైలాగులమే డైలాగులు వదులుతున్నారు, మొత్తం ఒకటి అయిపోయారు. వైసీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఒకటైపోయాడు. ఆ ప్రజాప్రతినిధికి నిజంగా అయితే ఆ ఉద్యమ నాయకత్వాన్ని లీడ్ చేయాల్సింది వైసీపీ లీడరే. ఎందుకు లీడ్ చేయాల్సిన పరిస్థితి అంటే అతని నియోజకవర్గం, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన తెలవకుండా ఆయన రెవెన్యూ డివిజన్ ఎగిరిపోయింది. మహేందర్ రెడ్డి గారిదే కందుకూరు, ఆయన మంత్రి, మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే, వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యే, ఆయన స్పీకరు, ఇంత చరిత్ర ఉంది. మరి ఆయన కందుకూరు రెవెన్యూ డివిజన్ ఎగిరిపోయింది, కావల్లో పోయింది. ఇప్పుడు కావల్లో ఉన్న రెవెన్యూ డివిజన్ రేపు వీళ్ళు రిప్రజెంటేషన్ చేశారు, కావలికి ఉన్న రెవెన్యూ డివిజన్ తీసేసి మళ్ళీ కందుకూరికి ఇచ్చారనుకో, మాకు ఇచ్చి మా దగ్గర లాక్కున్నారని చెప్పి వాళ్ళు గొడవ చేస్తారు. మరి వీళ్ళ దగ్గర నుంచి ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు గొడవ చేస్తారు. దాదాపు 30 నియోజకవర్గాలు ఓన్లీ జిల్లాల ఈ బైఫర్కేషన్తో ఎగిరిపోతాయండి జిల్లాల. రేపు మనం చూడవచ్చు 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వానికి 30 నియోజకవర్గాల ఎఫెక్ట్ పడబోతుంది. 30 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములని ఇది ప్రభావితం చేయబోతుంది. ఈ 30 మంది వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు అనుకుంటే రేపు వాళ్ళు పోటీ చేయడానికి రెడీగా ఉంటారంటారా? అంటే తప్పదు కదండి. అంటే మనకి ముందు ప్రజాప్రతినిధులకి ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది ఉండిద్ది, అది ఎట్లయినా కానీ సరే. కానీ అంటే మైనస్ వచ్చేసింది గెలవం అనుకున్నప్పుడు వెనకడికి వేసేస్తారు. అంటే ఇప్పుడు ఏది ఎట్లా ఉంటుంది అంటే ప్రత్యేక హోదా చెప్పినట్టు ఉండిద్ది, ప్రత్యేక హోదా సాధిస్తా ఉన్నట్టుండి, ఇప్పుడు దాని గురించి అడగకుండా ఉన్నట్టుండి. ఏదన్నా కానీ జిల్లాలకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వారు నిజంగా వారి బాధ వర్ణనాతీతం,
వారిని నిజంగా మనం జారిపోయి ఎవరినన్నా మనం బాగా దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేని ఏందండి అని పిలిస్తే రామ్మ లోపల పోయి మాట్లాడదామని చెప్పి లోపల పోయి ఏడ్చే పరిస్థితి ఉంది. నిజంగా అండి, లిటరల్గా అంటే వాళ్ళు వాళ్ళు ఏం చెప్పాలి, ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటా కనీసం వాళ్ళని పిలిచి ఏంటి ఇదిగో మనం ఇట్లా చేస్తున్నాము, సీనియర్లను ఒక 10 మందిని పిలిచి ఇదిగో మనం ఇట్లా చేస్తున్నాము, ఇది ఇట్లా చేస్తే బాగుండిద్దా ఏంటి అని అడగాలి కదా. మన రాజకీయ అనుభవం ఎంత, అసలు ఎంపీలకైనా చెప్పారు లేదు, అసలు ఎంపీల సంగతి తీసేయండి, వాళ్ళు ఆడుండారండి లక్ష్మి గారు, మీరు అసలు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి, ఎంపీలని ఎంపీలు ఎవరినో ఒకరిని పెట్టి చెప్పనండి. రఘురామకృష్ణరాజు గారు ఒకళ్ళు ఎక్కువ కనబడుతుంటే ఇప్పుడు ఆయన అంటే ఆయన వివాదాస్పదంగా ఫైటింగ్ లో ఉన్నాడు కాబట్టి కనిపిస్తున్నాడు. చాలా మంది ఎంపీలకి అసలు అసలు వాళ్ళు మేము ఎంపీలమా అని చెప్పిన అప్పుడప్పుడు ఇటు గిల్లుకొని మేము ఎంపీలమా అని చెప్పని అనుకుంటున్నారు. అంటే మనం కామెంట్ చేయటం కాదు, నిజంగా వాళ్ళకు ఉన్న పరిధిని తగ్గించారు. ఈ ప్రభుత్వాన్ని కాదు, గత ప్రభుత్వం తగ్గించింది, అంతకుముందు ప్రభుత్వాలు తగ్గించినాయి. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కొంచెం ఆ ఎంపీలకి మొత్తానికి ఢిల్లీలో పలుకుబడి ఉండేది కాబట్టి అప్పుడప్పుడు అరుస్తుండేవాళ్ళు వాళ్ళు, ఏదైనా మాట అనకపోతే అరుస్తుండే లేదంటే ఢిల్లీ కంప్లైంట్ చేస్తూ ఉంటుండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద కంప్లైంట్ చేయాలి, ప్రజా ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేస్తారు. అందుకని మొత్తానికి వాళ్ళ పరిస్థితి అట్లాగే ఉంది. ఎమ్మెల్యేలు మంత్రులు నిజంగా ఈ విషయంలో అయితే మాత్రం వాళ్ళకి అసలు చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగిందండి, ఇప్పుడు నియోజకవర్గాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు గాదే వెంకటరెడ్డి గారు అప్పట్లో కమిటీలో మొత్తానికి 3 కమిటీ ఎంత చక్కగా కూర్చోబెట్టి ప్రతి నియోజకవర్గాన్ని భవిష్యత్తులో మరలా వీళ్ళకి అనుకూలంగా గెలిచే విధంగా మరలా అప్పుడు ఆ 2009 రావడానికి గవర్నమెంట్ రావడానికి కూడా కారణమైంది. అంత ప్లాన్ చేసి ప్రతి మండలాన్ని ఎక్కడెవరికి అటాచ్ చేస్తే బాగుంటుందని ఆ ఎమ్మెల్యేని పిలిచి కూర్చోబెట్టి సమీకరణాలు చూసి ఆధిపత్యం చూసుకొని ఎట్లయితే మనం గెలుస్తాము బౌండరీస్ లేదు, ఈ నియోజకవర్గం గెలిచిద్ది అనుకుంటే ఎక్కడో ఉన్న మండలాన్ని కూడా తీసుకొచ్చి అన్ని కలిపి ఒక దాంట్లో పడేసేవాళ్ళు, అది ఎట్లా గెలిచింది వదిలేద్దాం దాన్ని, దాన్ని వదిలేసి 4 మండలాలు కలిపి టీడీపీకి ఎక్కడైతే ఉందో దాన్ని ఇచ్చి దాంట్లో పడేసేవాళ్ళు. అట్లా రాజకీయంగా అంత చాకచక్యంగా అందరిని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని 1 by 1 మాట్లాడుకొని చేశారు. ఇప్పుడు ఇదేంటండి, ఇదేంది అసలు ఇది మనం అది ఎట్లుందంటే నిజంగా వాళ్ళు శాసనసభలో ఉండి చట్టాలు చేసే ఎమ్మెల్యేలు ప్రజాభిప్రాయంతో గెలిచి వెళ్ళి ప్రజాస్వామ్యంలో ఉన్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలు ఎందులెందులో కలిసిపోతే కూడా మాట్లాడలేక సామాన్య మానవుల్లాగా చూసే పరిస్థితికి వచ్చేసారు. వాళ్ళ అయ్యం సామాన్య మానవులకి ఏముందండి, మనం అడుగుతున్నా మనం అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం, మళ్ళీ మిగిలిన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏంటి మా నియోజకవర్గం ఏంటి, మా జిల్లా సంగతి ఏంటి, మా పేరేంటి, మమ్మల్ని అక్కడ ఎందుకు కలిపారు, సామాన్య మానవుడు అడుగుతున్నాడు. ప్రజాప్రతినిధి ఎవరిని అడగాలి, ఎమ్మెల్యే ఎవరిని అడగాలి, ఎమ్మెల్యే పోయి సీఎం గారిని గెలిచి అడిగే పరిస్థితి ఉందా? నాకు తెలిసి ఎవరికి ఆ పరిస్థితి లేదు. మహా అయితే సీఎంఓలో దాకెళ్ళి పమ్మ ధనుంజయ రెడ్డి గారికో లేకపోతే కృష్ణమోహన్ గారికో లేకపోతే ఇంకొకరికి చెప్పుకో, సజ్జల గారిని కలవటం అంత తొందరగా అయ్యే పని కాదు. మహా అయితే కలిసినా కానీ సరేనమ్మా నేను మాట్లాడదాం చూస్తాను పమ్మ ఆయన గౌరవంగా చక్కగా చక్కగా ఇట్లా మాట అనేసేదని పంపించేస్తారు. అంతకుమించి ఆయన కూడా ఈ లోపు ఇటు మదనపల్లి సాధన సమితి అని, మదనపల్లి జిల్లా సాధన సమితి అని, లేదంటే హిందూపురం సాధన సమితి, ఇలాంటి అనేక సాధన సమితి, మొన్న కూడా మీరు చూసారు చింతామణి నాటక సాధన సమితి, ఇలాంటి సాధన సమితిలు పుట్టుకొచ్చిన అమరావతి రాజధాని సాధన సమితి నుంచి రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా సాధన సమితిలే అండి. అవును, ఇంకా పెరిగే అవకాశం ఉంది మరి ఈ లోపు దీనికి కూడా చెక్ పెట్టకపోతే. అదే ఇప్పుడు అక్కడ అదే సమస్య వచ్చేసింది. అందరితో అండి మనం చూస్తే ఇసుకతో ఏం చేశారు, ఇసుక దాన్ని మాఫియా చేతిలోకి వెళ్ళిపోవడంతో ఇసుకకు సంబంధించి ఇసుక మీద జీవించేటువంటి వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయారు, బిల్డర్ల ఇబ్బంది పడ్డారు, అందరు కాంట్రాక్టర్లు ఇబ్బంది పడ్డారు, అందరూ ఇసుకతో చాలామంది వ్యతిరేకత వచ్చేసింది. మద్యం విషయంలో మద్యం తాగేటువంటి వాళ్ళందరికీ వ్యతిరేకత వచ్చేసింది, ఎందుకంటే ఆ రేట్లు ఏందో ఆరోగ్యం పోతుందని అదో దాంతో. ఇక నా స్కూల్స్ కోవిడ్ టైంలో స్కూల్స్ పెడతా ఉండటంతో పేరెంట్స్లో వ్యతిరేకత వచ్చేసింది. అట్లాగే రైతుల విషయంలో అమరావతి విషయం కావచ్చు, ఇక్కడ వ్యతిరేకత వచ్చేసింది. సంక్షేమ పథకాలు ఏమో కానీ వాలంటీర్లు సచివాలయాల వల్ల ఎంఆర్ఓలు విఆర్ఓల దగ్గర వాళ్ళు వ్యతిరేకత వచ్చింది. సినిమా వివాదం టికెట్లతోటి సినిమా ప్రేక్షకుల్లో సినిమా వాళ్ళల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడుకి ఓటీఎస్ అని పెట్టేసి ఆ ఇల్లు ఎవరో ఇచ్చారు పమ్మ ఆ ఇళ్ళకి సంబంధించిన వివాదంతో అక్కడ వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు చివరికి ఎవరు సరిపోలేదు ఎవరు లేరు అన్నట్టుగా ఎంప్లాయీస్ తోటి కూడా పెట్టేసుకొని ఎంప్లాయీస్ తోటి వివాదం వచ్చేసింది. మీడియాతోటి పెట్టుకొని మీడియాని అట్లాగే వివాదంలో తీసుకొచ్చేసుకుంటారు.
ఇక్కడ అట్లా అందరితోటి మధ్యలో క్యాషినో ఒకటి జరిగింది. క్యాషినో అది అది ఈ గోళల మధ్య అది చాలా చిన్న ఇష్యూ అయిపోయింది, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు వైశ్యులు ఆ సుబ్బారావు గుప్తానే దాడి చేయడంతో వాళ్ళతోటి వివాదం వచ్చింది. ఆ వివాదాన్ని సరి చేసుకుంటే చింతామణి నాటకాన్ని రద్దు చేసి వాళ్ళందరూ మళ్ళీ ఒక ఐక్యవేదిక కనిపెట్టి వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు విషయంలో కావచ్చు, అశోక్ గజపతిరావు గారి విషయంలో కావచ్చు, వారి మీద పోయినటువంటి వేగంతో వారి మీద పోయినటువంటి స్పీడ్తో వారిలో ఆ కమిటీలో వ్యతిరేకత వచ్చేసింది. ఇక మనం ఇక్కడ ఎట్లా ఉందంటే ఇక్కడ కనిపించిన వాళ్ళతో తప్పితే మిగిలిన అందరితో కనిపించిన వాళ్ళు అందరితో తగదా ఉందండి. కనపడిన వాళ్ళు ఎక్కడ ఎవరిని ఉంటే వాళ్ళు జారిపోయారంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు, ఎవరు హ్యాపీగా ఉన్నారు అంటే కనపడని వాళ్ళు అంతే, అదే పరిస్థితి ఉంది. ఓకే అండి, ఓకే వంశీ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. రెండు అంశాల మీద చాలా డీప్గా అనాలిసిస్ చేశారు అండి.